లేవని వచ్చారా? లో కోరికలు తీర్చే ఉద్దేశం దగ్గర పెద్దల శాసయ్య గారు, సురేష్ గారు, ప్రవీణ్ గారు, హరి గారు, ఇంకా వారి మిత్ర బృందం మధు, ఇంకా అందరినీ అందరి పేరు పేరున ఈరోజు ఒక మంచి పూజ చేశారు. వ్యాపారస్తులు బాగుండాలని, అదే రకంగా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా లోకేష్ బాబు ఆరోగ్యం బాగుండాలని ఆయన తొందరలో కోలుకొని ప్రజల్లోకి వచ్చి ఆయన సేవ చేయాలని కూడా అందరూ కోరుకోవడం జరిగింది. ఈరోజుసే వ్యాపారస్తులకి చొన్నసపేటలో కానీ నెల్లూరు పట్టణంలో అంతా కూడా కష్టపడి వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఇటువంటి కరోనా మహమ్మారి రాకూడదు, వారి వ్యాపారాలు బాగుండాలి, సర్వ విఘ్నాలు తొలగాలి, వారందరూ వ్యాపారస్తులు బాగుండాలనేది మా అందరి సంకల్పం. అందుకే ఆ విజ్ఞప్తిని అందరూ కోరుకున్నాం. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్లలో వాళ్లే బాబాయిలకి అబ్బాయిలకి తగులు పెడుతున్న సృష్టించడానికి అంగళ బాగా కొడుతున్నారు. అటువంటి కాకుండా మేము ఎవరు విమర్శించడం, వ్యాపారాలు అందరూ బాగుండాలా, వ్యాపారస్తుల తొలికి ఏ పార్టీ వెళ్ళకూడదు. ఈరోజు కష్టపడి వాళ్ళ కుటుంబాల కోసం 10 మంది కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ సంపాదనలో 10 మంది సహాయం చేస్తున్నారు వైఎస్ఆర్ సోదరులు. అందుకని ఈ ప్రాంతమే కాదు నెల్లూరు పట్నం ఎవరు కూడా కరోనా రాకూడదు, స్వస్థ సేవలో కూడా కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ స్టోన్స్ ఫ్లాట్ ఏరియాకి పొట్టి శ్రీరాము నగరగా పెట్టమని ఇంతకుముందే చెప్పాం, మళ్లీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు నేను నుడా చైర్మన్ కొన్నప్పుడు ఇక్కడ ఒక డివైడర్ కట్టడం జరిగింది. అనేక సార్లు నుడా చైర్మన్ కి కమిషనర్ చెప్పాను, దాంట్లో చెట్లేయండి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కాకముందు వచ్చిన మీటింగ్ లో చెట్లు తొక్కేశారు, చెట్లు వేయండి అని ఎన్నిసార్లు చెప్పినా చెట్లేయలేదు. సొనసుపేట ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దాలంటే ఆ చెట్లు వేయాలి, వ్యాపారస్తులు అందరూ బాగుండాలని చెప్పి మళ్లీ కోరుకున్నాం. సర్వ విఘ్నాలు తొలగాలి, ప్రజలందరూ బాగుండాలి. ఇక్కడ అంతా కూడా మాకు యాక్టివ్ ఉన్నటువంటి సురేష్, వారి మిత్ర బృందం అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.